గారు సుప్రీం కోర్టు అడ్వకేట్ పాల్గొంటున్నాము రఘునందన గారు మాట్లాడండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు ప్రజలు బాగుండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ప్రజా సంక్షేమం విరాజిల్లాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అందుకని రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలో ఉందా ఆ పార్టీ అధికారంలో ఉందా అస్మదీయులున్నారా తస్మదీయులున్నారా అని చూడకుండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పల్లెటూర్లు బాగుండాలని దేశం మొత్తం సౌభాగ్యంతో విరాజిల్లాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఎలాంటి విచక్షణ లేకుండా నిష్పక్షపాతంగా నిధులను విడుదల చేస్తూ వస్తా ఉన్నాం ఉదాహరణకి ఎన్ఆర్ఈజీఎస్ మనరేగా పథకం కింద భారత ప్రభుత్వం ఆరు నెలల క్రితం 1200 కోట్ల రూపాయల్ని తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది మన్రేగా లేదా ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చేటువంటి నిధులతోటి ఊర్లలో సీసీ రోడ్లో డ్రైనేజీలో బర్రెల కొట్లలో పశువుల పాకలో కల్లాల పేరిట వచ్చేటువంటి సీసీ రోడ్లో ఇట్లాంటి పనులను చేసి చాలా కాలం నుంచి బిల్లుల కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా చిన్న చిన్న వ్యక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన్రేగా కింద దాదాపు 6 నెలల క్రితం రిలీజ్ చేస్తే అందులోంచి ఒక 200 కోట్ల రూపాయలు మాత్రమే గ్రామ పంచాయతీలకి మన్రేగా నిధుల కింద విడుదల చేసి మిగతా 1000 కోట్ల రూపాయల్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించింది ఈ 6 నెలల నుంచి ఈ 1200 కోట్ల రూపాయలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మన్రేగా పథకం కింద వచ్చినాయో వాటన్నింటినీ ఖర్చు చేసినట్టు విడుదల చేసినటువంటి నిధులన్నింటిని ఖర్చు చేసినట్టు యూసీలు ఇచ్చినట్లయితే ఇంకొక 600 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద మన్రేగా కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది 6 నెలల కింద వచ్చిన 1200 కోట్లలో 200 కోట్లని మన్రేగాకు వాడి మిగతా 1000 కోట్లని ప్రభుత్వం ఇతర ఖర్చులకు మళ్లించి 6 నెలలైన ఇవ్వాల్సిన యూసీలు కేంద్ర ప్రభుత్వానికి పంపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి 600 కోట్ల రూపాయల నిధులు మన్రేగా నిధులు ఆగిపోయినాయి దీనివల్ల గ్రామాలలోపల వేయాల్సినటువంటి కొత్త కట్టాల్సిన డ్రైన్లు సీసీ రోడ్లు కల్లాలు ఇట్లా గ్రామీణ ప్రాంతంలో రైతుల సంక్షేమం కోసం జరగాల్సిన లేదా పల్లెల సౌభాగ్యం కోసం జరగాల్సినటువంటి పనులన్నీ కూడా రేవంత్ సర్కార్ యొక్క డైవర్షన్ వల్ల నిధుల మళ్లింపు వల్ల ఆగిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం గ్రామ పంచాయతీల్లో కరెంటు బిల్లులు కట్టలేనటువంటి దుస్థితి గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరు మీద 50% నిధులు భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులని గ్రామ పంచాయతీలకు నేరుగా పంపిస్తే పల్లెటూర్లు కొంచెంత పరిశుభ్రంగా ఉండేటివి 4 చెట్లు పెంచేటోళ్ళు 2 నర్సరీలు పెరిగేటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి పల్లె ప్రగతి కింద విడుదల చేయాల్సినటువంటి 50% నిధులని విడుదల చేయకుండా గ్రామ పంచాయతీల్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు దీనివల్ల చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు గ్రామాల్లో వస్తూ ఉన్నాయి ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి పారిశుద్ధ్య పనులు నడుస్తలేవు ట్రాక్టర్లకి డీజిల్ లేదు ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ తన నెల జీతం లేంచి సుమారు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలు సర్పంచుల టెన్యూర్ అయిపోయినాక దాదాపు 1 లక్ష నుంచి పంచాయతీ సైజును బట్టి 5 లక్షల రూపాయల వరకు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టిరు పంచాయతీ సెక్రటరీలు ఇయాల నినమన జరిగినటువంటి దసరా బతుకమ్మకి ఊర్లలో శానిటేషన్ చేసి మంచిగా బ్లీచింగ్ పౌడర్ జల్లి చెరువుగట్ల దగ్గర లైట్లు పెట్టాల్సిన చోట పైసలు లేవని చేతులు ఎత్తేసిరు పంచాయతీ సెక్రటరీ రేపటి దీపావళి పండుగ తర్వాత పటాకులు పేలిన తర్వాత ఊడవాలంటే మళ్ళీ ఊర్లను శుద్ధి చేయాలంటే కాలుష్యం తగ్గించాలంటే పైసలు లేవు సార్ అని బాధపడతా ఉన్నారు గ్రామ పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి భారత ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు తనవంతు వాటాగా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంపించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్గా పల్లె ప్రగతి కింద ఇంకొక 500 కోట్లను యాడ్ చేసి పంచాయతీలకు ఈ పాటికి విడుదల చేసి ఉన్నట్లయితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 500 కోట్లు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 500 కోట్లతో కలిస్తే ఈ పాటికి పల్లెటూర్లు బాగుండేటివి పంచాయతీ సెక్రటరీలు ఆశించిన రీతి లోపల పనిచేసేటోళ్ళు కానీ వీటి రాకపోవడం వల్ల పంచాయతీ సెక్రటరీలు జీతం బోను అప్పులు తీసుకొని ఇబ్బంది అవుతుంది పారిశుద్ధ్యం దెబ్బతినడంతో ఇప్పుడు ఏ పల్లెటూర్లు అడిగినా వైరల్ ఫీవర్ వస్తుందని డెంగ్యూ వస్తుందని మలేరియా వస్తుందని ప్రజలు నానా రకాలైనటువంటి అవస్థలకు గురవుతూ ఉన్నారు
ఇవే కాకుండా భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద 300 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి సర్కారుకు విడుదల చేసినాం ఊర్లల్లో ఏఎన్ఎం సెంటర్లు అంటారు ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లాంటివి నిర్మాణం పూర్తి చేసేందుకు ఒక్కొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ కి 20 లక్షల రూపాయలు చొప్పున ప్రతి 5 లేదా 6000 మంది జనాలకు ఒక సెంటర్ కట్టాలని వాటి నిర్మాణం ప్రారంభమైనటువంటి వాటికి బిల్లులు చెల్లించమని 300 కోట్ల రూపాయల్ని నేషనల్ హెల్త్ మిషన్ కింద పంపిస్తే ఈ డబ్బులు కూడా పక్కదారి పట్టిచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద 1200 కోట్లు వచ్చేని గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 500 కోట్లు వచ్చేని నేషనల్ హెల్త్ మిషన్ కింద 300 కోట్ల రూపాయలు వచ్చేని 12 5 17 ప్లస్ 3 దాదాపు 2000 కోట్ల రూపాయల్ని 3 పద్ధతుల కింద భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి పంపిస్తే ఆడలేక మద్దలోడినట్టు ఈ డబ్బుల్ని ఇతర స్కీములకు డైవర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి సర్కార్ గ్రామ పంచాయతీల్ని పల్లెటూర్లని నిర్లక్ష్యం వహిస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల పేద ప్రజలతో చెలగాట మార్తా ఉంది ఈ మంచి ఇది మంచి పద్ధతి కాదు భారత ప్రభుత్వం ఏ కోటా కింద ఎన్ని నిధులు రిలీజ్ చేసిందో వాటిని వెంటనే ఆయా స్కీములకు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీల్ని మరింత స్ట్రెంథెన్ చేయాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచదల్చుకున్నాను పైసలు మాయి వాటా మాది సొమ్ము మాది కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి గానీ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడదు ఎంత బాధాకరం అంటే ఈ మధ్యలో మీరంతా చూసారు పంచాయతీలను అన్నిటిని తీసేసి మెజారిటీ ఆఫ్ ద పంచాయతీల సంఖ్యను తగ్గించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించినామని చెప్పుకుంటుంది ఎందుకు వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే రూరల్ ఏరియాస్ ఉంటే పల్లెటూర్లలో ఇల్లు కట్టుకుంటామంటే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం తక్కువగా ఉంటుంది అదే అర్బన్ లో అయితే ఒక్కొక్క ఇల్లు పేరిట 150000 రూపాయల కేంద్ర సహాయం అందుతది కాబట్టి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తామనేదో పొంగనాలు కొట్టిర్రు ఆ ఇళ్లకు పైసలు లేవు ఆ పైసలు ఏడికేలు వస్తాయంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాగా వీటిని పెంచితే అప్పుడు భారత ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 150000 రూపాయలు ఇస్తుంది ఒక మున్సిపల్ పరిధిలో ఒక అర్బన్ ఏరియాలో ఎన్ని ఇళ్ళు కట్టినా భారత ప్రభుత్వం 150000 రూపాయలు ఇస్తుంది వాటి కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా పెంచారు మంచిదే స్వాగతిస్తాం మేము పైసలు ఇస్తాం మీరు ఇళ్ళు కట్టిస్తున్నారు కానీ ఆ ఇల్లు ఎవరు అలొకేట్ చేస్తారన్న దగ్గర పంచాయతీ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండు మీరు సొమ్ము కేంద్రానిది పైసలు భారత ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 150000 ఇస్తుంది మీరు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి కలెక్టర్లు కాదు పంచాల్సింది కాంగ్రెస్ కార్యకర్తలు పంచుతారు అని చెప్తురు దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము అపోజ్ చేస్తా ఉన్నాం వెర్ ఇస్ ద శాంక్టిటీ ఫర్ ఇందిరమ్మ ఇల్లు అనేది జిల్లా కలెక్టర్లు పంచాయతీ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి గ్రామ సభ పెట్టిరా పెట్టలేదు ప్రజల అభిప్రాయం తీసుకున్నారా తీసుకోలేదు ఏం చేస్తున్నారు ఏదో ఒక మూడు పేర్లు రాసి అక్కడ పోటీ చేసిన ఆయన్నో గెలిచిన ఆయన్నో తీసుకుపోయి ఇగో ఇది కమిటీ అని కలెక్టర్కి ఇచ్చి ముద్రేస్తున్నారు ఆ ఊర్లో కాంగ్రెస్ నాయకులు ఎవరి పేర్లు రాసిస్తే వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు వస్తే మరి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి 150000 రూపాయలు ప్రతి ఇంటికి ఎటుపోతున్నాయి అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆలోచించాలి అందుకని తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి అప్పీల్ రేవంత్ రెడ్డి సర్కార్ లాగానో చంద్రశేఖరరావు గారి సర్కార్ లాగానో మేము పార్షాలిటీ చూపిస్తలేమనేది నేను ప్రజల ముందు పండుగ పూట ఉంచాల్సినటువంటి మాట చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అయింది సిద్దిపేట సుడా అయింది సిరిసిల్ల సుడా అయింది కొత్తగా వచ్చిండు ఈయన చేంజ్ చేసిండు కొడంగల్ని కుడా చేసుకున్నాడు తప్ప 119 నియోజకవర్గాలకి మేము ముఖ్యమంత్రులం అనే రీతి లోపల పనిచేస్తలేరు కొడంగల్కే పైసలు పోతాయి కొడంగల్కే జూనియర్ కాలేజ్ కొడంగల్కే డిగ్రీ కాలేజ్ కొడంగల్కే మున్సిపల్ బిల్డింగ్ కొడంగల్కే నర్సింగ్ భవనం కొడంగల్కే కూడా ఎందుకు దుబాకకు దుడా ఎందుకు రాదు మెదక్ ముడా ఎందుకు రాదు ఎందుకంటే ఏం లేదు అట్లా ఎవరు అధికారంలోకి వస్తే కేసీఆర్ పాలన ఎట్లయితే మోడీ గారిని తిడుతూ పైసలు అడిగలే తెచ్చుకున్నాడో ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే బాటలలో నడుస్తూ ఉంది అందుకని తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి అప్పీల్ ఏంటంటే గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించినప్పుడు పంచాయతీ సెక్రటరీలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ పేద ప్రజలకి అర్హులకి నిరుపేదలకి న్యాయం జరగాలంటే ఊర్లో ఇళ్ల పంపిణీ జరిగేటప్పుడు గ్రామ సభలు పెట్టి ఇళ్ల పంపిణీలు పంపిణీ చేయాలి తప్ప ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లు పంపిణీ చేస్తే
పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందనేది భారత ప్రభుత్వం యొక్క ఇది మా ఆలోచన కూడా పేదలకు ఇళ్లు దక్కాలనేదే మా ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు అందుకని 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఒక గ్రామ పంచాయతీలకే కాదు మున్సిపాలిటీలకు కూడా వచ్చింది మనం ఏ అమృత్ 2 పథకం కింద మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకే ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు సుమారు 250 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేయడం జరిగింది ఇవేవి కూడా మేము ఇచ్చినామని చెప్తలేదు రేవంత్ సర్కార్ ఒక్క మా మెదక్ జిల్లాలో పూర్వ మెదక్ జిల్లాలో ప్రస్తుత 3 జిల్లాలు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇచ్చేందుకు నల్లాల ద్వారా సుమారు 250 కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అందుకని తెలంగాణ పౌర సమాజానికి నేను చేస్తున్నటువంటి అప్పీల్ పైసలు మావి సొమ్ము మాది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళని ఇందిరమ్మ కమిటీల పేరు మీద వంచడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం మా గౌరవ శాసనసభ్యులు ఈ విషయాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది ఈ రోజు రేపో దానికి సంబంధించి కూడా కొన్ని డైరెక్షన్స్ వస్తాయనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం రేవంత్ సర్కార్ కూడా నేను చెప్పేది ఒకటే మా భాగస్వామ్యం లేకుండా మా పైసలు తీసుకొని మా భాగస్వామ్యం లేకుండా మీరు ఇందిరమ్మ ఇల్లు వచ్చే కార్యక్రమాన్ని పెడితే ఖచ్చితంగా మేము దాన్ని ఆప్తం అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా థాంక్యూ సో ఆ కమిటీలకి లీగల్ గా శాంక్టిటీ లేదనేది మా వాదన ఎందుకంటే ఊర్లో ఎవరు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా ఉండాలని చెప్పాలంటే ఒక గ్రామ సభ పెట్టాలి గ్రామానికి సంబంధించి ప్రస్తుతం సర్పంచులు లేరు కాబట్టి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ సర్కారుకు లేదు కాబట్టి ఇప్పుడు మేమేం అడుగుతున్నాం మేము పంపించిన నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ కింద పంపించిన నిధులు మేము రేపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో ఒక ఇంటికి ఇచ్చే 150,000 రూపాయలు ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు భాగస్వామ్యం మాకు ఉండాలా వద్దా మా ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు ఎంపీలు 8 మందిలు ఉన్నాం ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు రాజ్యసభ ఒకటి ఉంది మాకు రావాల్సిన నిధులు మా భాగస్వామ్యం కనీసం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా ఇందిరమ్మ కమిటీలలో మా భాగస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నారు సొమ్ము మాది సోకు మీది అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం గ్రామ సభలు లేకుండా వాళ్ళు వేసినటువంటి ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కావనేదే మేము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచబోతున్నటువంటి వాదన సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి భావదారిద్ర్యం ఏంటంటే అయితే ఇందిరమ్మ లేకపోతే రాజీవ్ గాంధీ లేకపోతే నెహ్రూ గారి పేరు మీద కూడా పథకాలు తక్కువనే ఉన్నాయి అయితే ఇందిరమ్మ లేకపోతే రాజీవ్ గాంధీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారతం అని పెడుతుంది లేకపోతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టినాం నరేంద్ర మోడీ గారి సమ్మాన్ నిధి అని ఎక్కడ పెట్టలేదు మేము ప్రజల పక్షాన్ని ఉంటున్నాం వాళ్ళు వ్యక్తుల పక్షాన్ని ఉంటున్నారు దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ మూసీని సుందరీకరణ చేస్తాం మూసీని శుద్ధి చేస్తాం చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో హుసేన్ సాగర్ను శుద్ధి చేసి హుసేన్ సాగర్ను మొత్తం కొబ్బరి నీళ్లతో నింపినట్టు రేపు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్లలో మూసీలో కొబ్బరి నీళ్ళు తెచ్చిపోస్తే దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు మూసీ సుందరీకరణకి మూసీ శుద్ధి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు బట్ మీరు మాటలు ఏం మాట్లాడుతున్నారు చేతలు ఏం చేస్తున్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం మీరు కూడా సేమ్ కేసీఆర్ లేక ఉల్లు కంపెనీకో లుల్లు కంపెనీకో మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే మీడియా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి ఒక అంశాన్ని మీ ముందుంచి నేను ఈ ప్రెస్ మీట్ ముగిస్తాను అన్న ముందుగా కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి మూసీకి గోదావరి నీళ్లు తెస్తామని చెప్పారు అన్న డిపిఆర్ తయారు చేశారు 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క రాశారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది వాప్కోస్ అనేటువంటి సంస్థకి ఇచ్చినాం మేము పారదర్శకంగా చేసినాము అని చెప్పారు కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీ నదికి నీళ్లు తీసుకొస్తే గోదావరి జలాలు 1500 కోట్లు ఖర్చు అవుతాయి అనేది ఆ సర్వే సంస్థ సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది రాత్రి మీతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు నేను చూసిన అన్న మల్లన్న సాగర్కి వెళ్ళి తెస్తాం మేము 7000 కోట్లు అవుతుంది అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే దుర్మార్గం ఏముందనేది ఒకసారి దయచేసి ప్రజలు ఆలోచించాలి కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్కి దగ్గర ఉంటుందన్న మల్లన్న కొండపోచమ్మ సాగర్ పైన ఉన్న ప్రాజెక్టు మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టు రంగనాయక సాగర్ ఇప్పుడు వీళ్ళు కొత్త కథ ఏం చెప్తున్నారంటే ఎంత అధ్వాన్నంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కావాలని ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారని చెప్తా మీకు కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కి తెస్తే 1500 కోట్లు
ఎందుకు కొండపోచమ్మ సాగర్ వద్దంటురని ఒక మంత్రి నడితే చెప్తాడు మంత్రి కొండపోచమ్మ సాగర్ చిన్నగున్నది కొండపోచమ్మ సాగర్ లో 20 టిఎంసీ లే ఉంటాయి మల్లన్న సాగర్ పెద్దగుంది అల్ల 50 టిఎంసీ లు ఉన్నాయి అని చెప్తున్నాడు ఎంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అంటే మల్లన్న సాగర్ లో కట్కయితే కొండపోచమ్మ సాగర్ నిండుతది పైపుల ద్వారా వచ్చి అది 50 టిఎంసీ లే ఇది 10 టిఎంసీ లే అనుకో 20 కాకపోతే 10 అనుకో అన్న అడ కట్కయితే కొండపోచమ్మ సాగర్ దాకా నీళ్ళైతే వస్తాయి కదా ఈడికెళ్ళైతే 1500 కోట్ల ఖర్చు అవుతది మల్లన్న సాగర్ కెళ్ళైతే 7000 కోట్ల అవుతది ఖర్చు ఈ కాంట్రాక్టులన్నీ మల్లయాడికొస్తున్నాయి అన్న కేసిఆర్ ఉండం కదా ఆంధ్రా కంపెనీకి ఇచ్చిండు పెద్ద కంపెనీకి ఇచ్చిండు అని తిట్టిరో కంపెనీని మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి రావంత్ రెడ్డి తీసుకుపోయి మళ్ళీ అదే కంపెనీకి కట్టబెడుతున్నాడు ఆ రోజు తిట్టినాడు నీ కంపెనీలకే మళ్ళీ ఇలా తీసుకుపోయి 1500 కోట్లు పోయి 7000 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి మల్లన్న సాగర్ కట్టిన మెగా కంపెనీకి ఇచ్చేదానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు ఈ ప్రభుత్వం మొత్తం మూసి సుందరీకరణ పేరిట పైసలు ఎట్ల తీసుకోవాలని చూసుకుంటున్నారు ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్నే మూసి నదిని ఆయన 55 కిలోమీటర్ల పొడవు శుద్ధి చేద్దామని అనుకున్నాడు అనుకుందాం పట్టణంలో ఉన్న 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల వదిలేయండి ఆ 20 కిలోమీటర్లలో ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో మేమంతా స్టడీ చేస్తున్నాం ఆఫీషియల్గా శాస్త్రీయంగా మళ్ళీ 2-3 రోజుల మీ ముందు గణాంకాలతో వస్తాం ఈ 15 కిలోమీటర్లలోనే పేదోడు ఇల్లు కట్టుకున్నాడు నిజంగా ఈ పేదోళ్ళు ఉన్నటువంటి 15 కిలోమీటర్లను వదిలేసి మిగతలు ఉన్నటువంటి 32-42 కిలోమీటర్లో ఉన్నది దాన్ని డెవలప్ చేయి దాని గొప్పగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు అడ ఉల్లు మాలు పెట్టు లుల్లు మాలు పెట్టు మెగా కీయి ఇంకా నీకు నచ్చిన కంపెనీలకు కానీ మీ అన్నకి మీ తమ్మునికి మాకేం అభ్యంతరం ఉంటుంది పేదోడు ఇల్లులు కట్టినటువంటి ఈ 15-18 కిలోమీటర్ల దూరమే 55 మీటర్లు వెడల్పు చేస్తా థేమ్స్ నదిని తీసుకొస్తా ఏం తేడా ఉంది కేసీఆర్కు నీకు ఆయన గట్లే చెప్పిండు హుస్సేన్ సాగర్ మొత్తం కొబ్బరి నీళ్ళతో నింపుతా అన్నాడు 10 ఏళ్ళు ఆయన కడుపులో కొబ్బరి నీళ్ళు పడేవో ఇంకేం నీళ్ళు పడేవో నాకు తెలియదు కానీ హుస్సేన్ సాగర్ మాత్రం అట్లే ఉన్నదన్న ఆ నీళ్ళు ఎవరికి తాగేందుకు పనికిరాలే ఇలా ఈయన వచ్చి మూసి ఎవరు ఆపినా ఆగదు ఆపకు సార్ కానీ నువ్వు చేస్తున్న తప్పుల్ని ప్రజలకు చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ ముంగట్టు ఉంటుంది కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి 1500 తోటి పూర్తయ్యే గోదావరి జలాలని ఏ కాంట్రాక్టర్ లబ్ధి కోసం మల్లన్న సాగర్కి వెళ్ళి 7000 కోట్లు పెట్టి తెస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి చెప్పు ప్రజల ముందుకి నీకు అర్థం కాకపోతే నన్ను విలువ నేను చూపెడతా మల్లన్న సాగర్ యాడుంది కొండపోచమ్మ సాగర్ యాడుంది 1500 కోట్లని 7000 కోట్లకు పెంచడం వెనకాల మొన్న ఏదో నీ స్కిల్ యూనివర్సిటీ కొని యువత కోసం ఏదో ఎత్తా అని వచ్చిన 200 కోట్లు ఏంది అడ్వాన్స్ అన్న టోకనా ఆ 1500 కోట్లని 7000 కోట్లు పెంచినందుకు ఆ కంపెనీ నీకు ఇచ్చిన గిఫ్టా అన్న వెనకటికో మాట ఊకే చెప్పుదు క్విడ్ ప్రోకో అని చెప్పుదురు బహుశా ఇది కూడా అదే ఉన్నట్టు అనిపిస్తుంది అన్న నాకు